బాలయ్య డబుల్ హ్యాట్రిక్, నటసింహం బాలయ్య డబుల్ హ్యాట్రిక్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒకటి సినిమా పరంగా హ్యాట్రిక్ అయితే రెండోది రాజకీయాల పరంగా హ్యాట్రిక్ అని చెప్పుకోవచ్చు. అయితే సినిమాల పరంగా చూసుకుంటే అఖండ కావచ్చు, వీరసింహారెడ్డి కావచ్చు, తర్వాత భగవంత్ కేసరి, ఈ మూడు కూడా హ్యాట్రిక్తో 63 సంవత్సరాలలో కూడా హ్యాట్రిక్ కొట్టిన హీరోగా రికార్డు స్థాపించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుర్ర హీరోలకు కూడా ఒక సినిమా తర్వాత ఇంకొక సినిమా, ఒకే సంవత్సరంలో 2 సినిమాలు కూడా, అంటే వీరసింహారెడ్డి కావచ్చు, భగవంత్ కేసరి కావచ్చు, ఈ 2 సినిమాలు ఒకే సంవత్సరంలో పెట్టడం, అదిగాక 2 కూడా హిట్ కొట్టడం అనేది మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో రాజకీయాల్లో హ్యాట్రిక్ ఏంటి అంటే, హిందూపురంలో ఇప్పటికే 2 సార్లు నించొని ఎమ్మెల్యేగా గెలిచి 3వసారి మళ్ళీ హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు బాలయ్య అనేదైతే తెలుస్తుంది. అదే దీనిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ బాలయ్య అటు సినీ రంగంలో హ్యాట్రిక్ అనుకోవచ్చు, ఇంకోటి రాజకీయ రంగంగా హ్యాట్రిక్ అనుకోవచ్చు. అయితే మామూలుగా హ్యాట్రిక్ కొట్టడం అనేది సాధారణంగా బాలకృష్ణకి తప్ప మిగతా ఎవరికైనా సరే, అంటే వ్యక్తిగతంగా చూసుకుంటే అటు సినిమాల నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో హ్యాట్రిక్ సినిమాల్లో కొడుతూ రాజకీయాల్లో కూడా కొట్టినటువంటి ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే ఏం చెప్తారు? అంటే కొట్టబోయే వ్యక్తి మాత్రం బాలయ్యనే అని చెప్పొచ్చండి. ఎందుకంటే చాలామంది రాజకీయాల్లో హ్యాట్రిక్లు కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వరుస పెట్టి 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మనకి ఎక్కువ కొలలుగా ఉంటారు, కానీ వాళ్ళకి సినిమా ఇది లేదు కదా. బాలయ్యకి ఏంటంటే సినిమాల పరంగా అసలు హిట్ రాని ఈ రోజుల్లో కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, హిట్లు రావు. ఒక సినిమా హిట్ అయితే ఒక సినిమా పోతూ ఉంటుంది, పెద్ద పెద్ద హీరోలు కూడా. అలాంటిది వరుస పెట్టి 3 హిట్లు, అఖండ హిట్, వీరసింహారెడ్డి హిట్, భగవంత్ కేసరి హిట్, ఇప్పుడు ఎన్బీకే 109 అది మేకింగ్లో ఉంది, అది సినిమాల పరంగా. ఇక బాలయ్య గారు మరి ఎమ్మెల్యేగా 2014లో డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి 2014లో గెలిచారు, 2019లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు పోటీ పడుతున్నారు, అది ఉన్న పరిస్థితి. అయితే బాలకృష్ణ గారు చూసుకుంటే ఒక విభిన్నమైనటువంటి వైఖరి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆయన ఇప్పుడు ఆయన జాతకరీత్యా కావచ్చు, లేదంటే మనకు ఇంకోటి ఏమో తెలియదు, కానీ ఆయన ఈ మధ్యకాలంలో ఏ రంగంలో అడుగుపెట్టినా సరే అది అక్కడ బంగారం కింద మారిపోతుంది. అది బుల్లెతెర మీద అన్స్టాపబుల్ కావచ్చు, సినిమా రంగంలో సినిమాలు చూస్తే సినిమాలు హిట్ కావచ్చు, లేదా రాజకీయం కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా కోకొల్లలో అయినటువంటి ఒక అభిమానులు కావచ్చు, లేదంటే ప్రేక్షకులు కావచ్చు, వీళ్ళందరూ వస్తున్నారు. సో బాలయ్య గారికి సంబంధించి సెకండ్ ఇన్నింగ్ సూపర్ హిట్ అంటే ఏమంటారు? 100% సినిమాల పరంగా ఆయన అసలు ఎన్టీఆర్ గారు ఆశించినట్టుగా మించి ఆయన ఎదిగాడు. ఎన్టీఆర్ గారు ఒకటే అన్నారు, బాలయ్య నా నట వారసుడని ఆయన వడ్డించారు. అంటే తన కుమారులు అంతమంది ఉన్నా కానీ బాలయ్య బాబే హీరో అవుతాడని ఆయన ముందే పసిగట్టారు, అఫీషియల్గా కూడా ప్రకటించారు నా నట వారసుడు బాలయ్య అని. కానీ బాలయ్య బాబుని రాజకీయాల్లోకి ఆయన ఎంకరేజ్ చేయలా. 82లో హరికృష్ణ గారు చైతన్యరథం నడిపినా కానీ బాలకృష్ణ గారు కొంత దూరంగా ఉండేవాళ్ళు. కాకపోతే మండల ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం బాలకృష్ణ గారు ప్రచారం చేశారు. అప్పట్లోనే ప్రత్యక్ష రాజకీయాలకు రాకపోయినా కానీ ఎన్నికల్లో ప్రచారం చేయటం అనేది రాజకీయాల్లో కొద్ది ఇన్వాల్వ్మెంట్ అవ్వటం అనేది కూడా జరిగింది. కానీ క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి బాలయ్య బాబు ఎంటర్ కాల. ఇక 2014లో మాత్రం ఆయన ఎంటర్ అయ్యారు, అదండి. అయితే మొత్తానికి బాలకృష్ణ గారికి చూసుకుంటే అటు హిందూపురంలో ఒక మంచి అభిమానాన్ని స్థాపించారు, అదిగాక చూసుకుంటే కడప సంబంధించినటువంటి ఒక జిల్లాలో చూసుకుంటే ఉన్నటువంటి ఒక 3ట్లో సీమలో మాత్రం 3 ప్రాంతాలలో టీడీపీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు అయితే, ఇంకోటి బాలకృష్ణ గారు, ఇంకొకరు పయ్యావుల కేశవులు గారు అని ఉండొచ్చు. అయితే ఇలాంటి స్థానాలలో అంతటి గట్టి రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఇక్కడ బాలకృష్ణ గారు సత్తా చూపించారు అంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ఒక స్థితిగతులు అన్నీ మారాయని చెప్పి చెప్తే, లాస్ట్ 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్లోనే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ టైంలో కూడా బాలయ్య బాబు గెలవడం ఒక ప్రత్యేకతే కదా, విశేషం అని చెప్పాలి. ప్రత్యేక మొట్టమొదటిసారిగా ఆయన 2014లో పోటీ చేసినప్పుడు నవీన్ నిచ్చల్ గారు ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు బాలకృష్ణ గారు 16,000 పైచీలకు ఓట్లు మెజార్టీ వచ్చింది. ఇక 2019 వచ్చేసరికి బాలకృష్ణ గారి మీద షేక్ మహమ్మద్ ఇక్బాల్ పోటీ చేశారు వైసీపీ తరఫున, కానీ బాలయ్య బాబుకి 18,000 మెజార్టీ వచ్చింది. అంటే 2014లో 16,000 వస్తే 2018లో వైసీపీ వేవ్ ఉన్నా కానీ 2014లో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, జనసేన పార్టీ సపోర్ట్ కూడా ఉందనుకోండి. అప్పుడు అట్లా ఉన్నప్పుడే తక్కువ మెజార్టీ వచ్చింది. వైఎస్ఆర్సీపీ వేవ్ ఉండి వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన టైంలో మరి బాలయ్య బాబుకి 18,000 పైచీలకు మెజార్టీ రావడం అనేది విషయం,
గొప్ప విషయం. మరి ఇప్పుడు పోటీ ఇప్పుడు చూసుకుంటే మరి బాలకృష్ణ గారి మీద తిప్పేగౌడ నారాయణ దీపిక పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా. మరి వాళ్ళు చూసుకుంటే మళ్ళీ హిందూపూర్లో ఫలితాలు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా బాలయ్య బాబు 100% గెలుస్తారు. అది గెలిచారంటే ఇప్పుడు సినిమాల పరంగా మనం ఎలా హ్యాట్రిక్ అనుకున్నామో ఇప్పుడు రాజకీయాల పరంగా హ్యాట్రిక్ అవుతుంది. ఈ రెండు కలిపితే డబుల్ హ్యాట్రిక్ బాలయ్య ఖాతాలో పడబోతుంది. అయితే మనం బాలకృష్ణ గారి యొక్క ఏమంటారన్నమాట సినీ రంగంలో చూసుకోవచ్చు లేదా రాజకీయ రంగంలో చూసుకోవచ్చు. సో రెండిట్లో హిట్లు కొడుతూ వెళ్తున్నారు. ఇంకొకటి విషయం ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక నడుస్తున్నటువంటి వార్త ఏంటంటే కడప జిల్లాకి బాలకృష్ణ యొక్క ఫ్యాన్ అసోసియేషన్ హెడ్ ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అంటుంటారు. అయితే ఆ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారి సినిమా వస్తే ఆయనే కట్అవుట్లు వీటిలో వేయించేవాళ్ళని చెప్పేసి కూడా అనేవాళ్ళు. సో పేపర్ కట్టింగ్స్ కూడా వేయించుకునేవాళ్ళని చెప్పేసి అంటారు. ఇది నిజమంటారా? ప్రకటనలు ఉన్నాయి కదా, పేపర్లో వచ్చిన ఆయన పేరుతో వచ్చిన ప్రకటనలు చాలామంది చూశారు కాబట్టి ఆయన బాలకృష్ణ గారి ఫ్యాన్. రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో బాలకృష్ణ గారికి అభిమానులు ఎక్కువ. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా అక్కడ హిందూపురం అనేది తెలిసిందే కదా అందరికీ. అవును, కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అభిమానులు కూడా ఎక్కువ ఉన్నారని. అలాగే బాలయ్య బాబుకి అది ట్రాన్స్ఫర్ అయింది ఆ అభిమానుల ఇది అనేది. అలా చూసినప్పుడు మరి రాయలసీమ ప్రాంతానికి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభిమాని కావడంలో ఆశ్చర్యమే ఉంది. అయితే సాధారణంగా చూసుకుంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి అభిమాని, అదిగాక ఆయన ప్రతిసారి కూడా ఆ సీమలో హిందూపురంలో గెలవడం కావచ్చు. అయితే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఎంత గట్టి పోటీ ఇచ్చినా సరే బాలకృష్ణ గారి యొక్క విన్నింగ్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈసారి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? బాలకృష్ణ గారిని మనం ఫస్ట్ 2014-16 అనుకున్నాం, 2019 అనుకున్నాం. అవును, ఈసారి నాకు తెలిసి 36,000 మెజారిటీ. నాకు తెలిసి అయితే 50,000 దాటిన ఆశ్చర్యపడక్కర్లా బాలకృష్ణ గారి మెజారిటీ ఖచ్చితంగా 100% వేవ్ ఉంది కాబట్టి చాలా వరకు ఓటర్లో మార్పు వచ్చింది. గవర్నమెంట్ని మార్చాలనే ఆలోచనతో ఓటర్లు ఉన్నారు. అది బాలయ్య బాబుకి మరి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. ఏ వేవ్ లేనప్పుడే 18,000 మెజారిటీతో ఆయన గెలుపొందారంటే మరి ఇప్పుడు ఖచ్చితంగా అది డబుల్ అవుతుంది. అయితే బాలకృష్ణ గారికి సంబంధం చూసుకుంటే ఆయన సినిమాలు ఎంత ఫాస్ట్గా తీస్తుంటారో అదేవిధంగా రాజకీయం కూడా అంత ఫాస్ట్గా ప్రచారాలు కావచ్చు ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఒక పక్కన రాజకీయం, ఒక పక్కన సినీ రంగం, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? విధంగా చెప్పాలంటే ఇంక రెండు పాత్రలు కాబట్టి ఇంకా చాలా సేవా కార్యక్రమాల్లో కూడా ఇంకో పాత్ర కూడా పోషిస్తున్నారు. ఆయన బసవతారకం ట్రస్ట్ పెట్టుకుని దాని మీద యాక్టివిటీస్ దాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో ఈ మధ్య రేవంత్ రెడ్డి గారిని కలిసి భేటీ అయ్యారు. ఇన్ని ఆలోచనలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి తర్వాత రాజకీయంగా ఇంత హిట్ అయిన వ్యక్తి లేరనే చెప్పాలి. ఎందుకంటే బాలయ్య బాబు ఆయన మంత్రి పదవి చేపట్టకపోవచ్చు, ఇతర విషయాల్లో యాక్టివ్గా ఉండకపోవచ్చు, కానీ ఎన్టీ రామారావు గారి తర్వాత కంటిన్యూగా ఎన్నికవుతున్న వ్యక్తిగా సినిమా హీరోగా బాలయ్య బాబు ఖాతాకే బాలయ్య బాబుకి చెందుతుంది, ముఖ్యంగా మన తెలుగునాట మాత్రం. అయితే మొత్తానికి ఒక పక్కన సినీ రంగంలో హ్యాట్రిక్ అనుకోవచ్చు, ఇంకోటి రాజకీయ రంగంలో హ్యాట్రిక్ అనుకోవచ్చు. సో బాలయ్యకి ఎదురు లేకుండా రేకులు లేని బుల్డోజర్ లాగా దూసుకెళ్తున్నారు. సో రాను బాలయ్య గారి భవిష్యత్తు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఒకవేళ మంత్రి పదవులు కావచ్చు లేదా ఇలాంటివి ఏమైనా అందుకునే అవకాశం ఉందంటారా? అంటే బాలయ్య బాబుకి సినిమా ఫీల్డ్లో మంచి టైం అండి. ఇది ఆయన జాతకం ప్రకారం కూడా అలాగే ఉంది కాబట్టి ఆయనకి సినిమా ఫీల్డ్లో ఇంత వెలిగిపోతున్నప్పుడు ఈ ఫీల్డ్ని వద్దనుకుని రాజకీయాల్లోకి వెళ్ళటం అంత శ్రేయస్కరం కాదేమో నా వ్యక్తిగత అభిప్రాయం. నా అభిప్రాయం కాదు, ఎమ్మెల్యేగా గతంలో ఎలా సేవలు అందించుకున్నారో అలా సేవలు అందించుకుంటూ అలా చేసుకెళ్ళటం బెటరు. ఎందుకంటే అది భగవంతుని నిర్ణయం, ఆయన భగవంతుని ఎక్కువ నమ్ముతారు కాబట్టి అది ఆయనకే వదిలేద్దాం మనం. అయితే జూన్ 4 ఎలాంటి సంబరాలు జరగబోతున్నాయి అనుకోవచ్చు హిందూపురంలో? బాలకృష్ణ గారి సంబరాలు ఎలా ఉండొచ్చు అంటారు? చాలా హై లెవెల్లో ఉంటుందండి. ఎందుకంటే బాలయ్య బాబు అభిమానులు అంటే జయ బాలయ్య అంటూ ఇప్పటికే చాలా హడావుడి మనం చూస్తున్నాం. సినిమా ఫీల్డ్లో చూస్తున్నాం, ఆయన ఏదైనా సినిమా ఫంక్షన్కి వెళ్ళినా అభిమానుల ప్రవాహం ఎలా ఉంటుందో మనం చూసాం కాబట్టి ఇక రాజకీయాల్లో చెప్పేది ఏమీ లేదు. అది ఖచ్చితంగా 4వ తారీఖున బాలయ్య బాబుకు అనుకూలంగానే ఫలితాలు వస్తాయి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జూన్ 4 హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు బాలయ్య అనేది మాత్రం పెద్ద వైరల్ అవ్వబోతుంది. సో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.